హలో అండి, ఇవాళ కుకింగ్లో మనం బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ చేసుకుందామండి. ఇది చాలా సింపుల్, 5 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఒక్కటి తిన్నా చాలండి, కడుపు నిండిపోతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, క్యారెట్టు, సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. దీనికి తగినంత ఉప్పు వేసుకుందాము. 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుందామండి. వేసి ఇది బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి గుడ్లు కొట్టేసుకుందామండి. మీ ఇష్టం ఎన్ని గుడ్లైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 గుడ్లు తీసుకుంటున్నాను. వీటిలో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుందాము. ఇది బాగా గిలకొట్టుకుందామండి. స్పూన్తో కానీ దేనితోనైనా మీకు బాగా గిలకొట్టుకోండి. సాల్ట్, పెప్పర్ పొడి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. దీంట్లో కొంచెం పసుపు కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక దోశ ప్లేట్ తీసుకొని దాని మీద బ్రెడ్ అంతా టోస్ట్ చేసుకుందామండి. నెయ్యి పూసి బ్రెడ్కి 2 వైపులా కాల్చుకుందాము. రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకుందామండి. ఇవి ఇప్పుడు బ్రెడ్ అన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత పాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఈ క్యారెట్, వెజిటేబుల్ తురుము అంతా వేసుకుందామండి. ఆఫ్ వేసుకుందాము, 1 ఎగ్కి సరిపడేటట్లు. ఇది 2 నిమిషాలు ఫ్రై అయితే చాలండి. హాఫ్ బాయిల్ అయితే చాలు. హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్స్, అది వేసుకుందామండి. ఇప్పుడు వీటిపైన ఎగ్ మిక్స్ వేసుకుందాము. దీన్ని పక్కలకు పోయిందంతా కొంచెం అలా దగ్గరికి చేర్చి సెట్ చేసుకుందాము. రెడీ అయిన ఆమ్లెట్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని బ్రెడ్ సెంటర్లో పెట్టుకుందామండి. అంతే, రెడీ అయిందండి. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. 5 మినిట్స్, ఓన్లీ 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి. ఇది అందరికీ బాగా ఇష్టమే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.